నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా సాధికారకతకు అర్థం చెబుతూ ప్రతి పథకాన్ని మహిళలకు వర్తించేలా సీఎం చర్యలు. ముఖ్యమంత్రి మహిళాభివృద్ధికి కొనియాడిన వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శశికళారెడ్డి. వైసీపీ నేతలు, కౌన్సిలర్లు తమ పట్ల అభిమానం, పార్టీ పట్ల ఉన్న విధేయత కారణంగా ఫలించని టీడీపీ నేతల అనైతిక చర్యలు. ప్రొద్దుటూరు టీడీపీ నేతల ప్రలోభాలపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 3వ సారి అధికారంలోకి వస్తానంటూ కంటున్న పగటి కలలు కార్యరూపం దాల్చవు. ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి స్పష్టీకరణ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారకతకు అర్థం చెబుతూ ప్రతి పథకాన్ని మహిళలకు వర్తించేలా తగిన చర్యలు తీసుకుని మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శశికళారెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన ముఖ్యమంత్రిని మహిళా పక్షపాతిగా పేర్కొనవచ్చని, ప్రతి పథకాన్ని మహిళల పేరిట అందిస్తూ అందుకు సంబంధించిన లబ్ధిని మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అయ్యేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అంబేద్కర్ దేశ పురోగతిని స్త్రీల పురోగభివృద్ధి బట్టి లెక్కిస్తామని చెప్పినట్లుగా రాష్ట్రంలో మహిళల పురోభివృద్ధికి జగనన్న ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మహిళలకు పథకాలతో పాటు రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించడం ద్వారా వారిని చైతన్యవంతులు చేస్తూ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యతను కల్పించామన్నారు. హోంశాఖ మంత్రి ఒక దళిత మహిళగా ఉండడం, మైనార్టీ మహిళా శాసనమండలి డెప్యూటీ చైర్మన్గా ఉండడాన్ని చూస్తే జగనన్నకు మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని తెలుస్తుందన్నారు. ఇక వైఎస్ఆర్ ఆసరా, నవరత్నాలు, పేదరందరికీ ఇళ్ళు, వైఎస్ఆర్ ఆసరా తదితర అన్ని పథకాల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం జరిగిందన్నారు. విద్యకు గల ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి అమ్మఒడి తదితర పథకం పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు. 2014లో అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి రాగా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజల వద్దకు రావడం జరుగుతుందన్నారు. చంద్రబాబు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోగా జగనన్న తన అక్క చెల్లెమ్మలతో తన పొత్తు అంటూ ముందుకు వస్తున్నట్లు ఆమె చెప్పారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిన జగనన్నను ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో ఈ నెల 10వ తేదీన అనంతపురంలో జరిగే సిద్ధం మహాసభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నేతలు వెంకట సుబ్బమ్మ, పత్తి రాజేశ్వరి, కృష్ణవేణి, బండి మరియలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజకీయ సాధికారత చూస్తే ఈరోజు ప్రతి లోకల్ బాడీస్ అయితేనేమి అంటే సర్పంచ్ల్లో 50%, అదేవిధంగా ఎంపీటీసీల్లో, ఎంపీపీల్లో, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో, అదేవిధంగా మినిస్టర్స్లో కూడా ఎంతోమందికి ఈరోజు మహిళలకు అవకాశం కల్పించారు. మనం చూస్తే ఒక మన హోమ్ మినిస్టర్ ఒక మహిళ, ఒక దళిత మహిళ. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడే రాయచోటు నుంచి శాసన మండలి చైర్మన్గా ఉన్న మహిళ, ఒక మైనారిటీ మహిళ. జగన్ ఆ రోజు ఏదైతే చెప్పారో నవరత్నాల్లో ప్రతి పథకాన్ని ఈరోజు అమలు చేసి మహిళల నమ్మకాన్ని పొందిన మంచి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు ఒకటే ఆసరా ద్వారా పొదుపు ఖాతాలన్నీ నేను మాఫీ చేస్తానని ఆ రోజు చెప్పారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 78 లక్షల మంది పొదుపు మహిళలకి ఈరోజు 25,500 కోట్లని వారి ఖాతాల్లో జమ చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈరోజు మహిళలు ఎప్పుడైతే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వాళ్ళకి విద్య అనేది చాలా అవసరము. అంబేద్కర్ గారు ఒకటే నమ్మారు, విద్య అనేది ఒకటే మన సొసైటీలో పూర్ పీపుల్ని, ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పూర్, ద ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ టూల్ టు అప్లిఫ్ట్ ద పూర్ అండ్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ అని నమ్మాడు. అదేవిధంగా ఈరోజు విద్యలో ఎంతో సంస్కరణలు తీసుకొచ్చి విద్యను పేదవాడికి దగ్గర చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా విద్యా సంస్కరణ వల్ల ఎంతోమంది ఆడపిల్లలు ఈరోజు చదువుకోగలుగుతున్నారు. ఎందుకంటే మెయిన్గా అమ్మఒడి పథకం తేవడం వల్ల ఎంతోమంది తల్లులు తమ పిల్లలని, ఆడపిల్లలని ముఖ్యంగా స్కూల్కి పంపించి చదివించగలుగుతున్నారు. అదేవిధంగా ఈరోజు కళ్యాణమస్తు పథకంలో 10వ తరగతిని ఖచ్చితంగా 10వ తరగతి చదువుంటే మీ కళ్యాణమస్తు వస్తుంది అని ఒక మంచి ఉద్దేశంతో మన జగనన్న ప్రవేశపెట్టారు. అదే ఆ విధంగా ఆయన కూడా
ప్రతి అమ్మాయి ఖచ్చితంగా 10వ తరగతి వరకైనా చదువుతుంది అనే అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, చేయూత పథకం ద్వారా ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి 4 సంవత్సరాల్లో 75,000 ఇవ్వడం వల్ల వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఎంతోమంది ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఇది మన జగనన్నకి ప్రతి మన జగనన్నకి అక్క చెల్లెమ్మలందరూ కూడా వాళ్ళ జీవనలు అందజేస్తున్నారు దీనివల్ల. అంతేకాకుండా ఈరోజు చూస్తే రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పటికే 22,000 ఇళ్ళని కూడా కట్టిస్తున్నారు. ఇది ఎప్పుడైనా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. అంటే ఇల్లు కట్టడం పెళ్లి చేయడం ఎంత కష్టమో అదేవిధంగా ఇల్లు కట్టడం కూడా అంతే కష్టము అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి తల్లి కూడా ఒక ఆస్తి రూపంలో 5 నుంచి 10 లక్షల రూపాయలు ఈ విధంగా కూడా వాళ్ళకి ఒక ఆస్తిని ఇచ్చిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు 2014లో ఒక అబద్ధ హామీల వల్ల మాత్రమే, అంటే పొదుపు రుణాలు మాఫీ చేస్తానని, రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం వల్ల ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు ప్రతి ఒక్కటి ఆ అబద్ధం హామీలు 600 తర్వాత కూడా 600 హామీలు చెప్పారు, 6 కూడా నెరవేర్చలేదు. ప్రతి కూడా ఒక్క పథకమైనా ఆయనకు చెప్పుకోవడానికి ఉంటే ఈరోజు ఖచ్చితంగా కూడా ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా వచ్చేవాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఆయనకు లేదు. ఎందుకంటే ఒక చెప్పుకోవడానికి ఒక జన్మభూమి కమిటీలు తప్ప ఎలాంటివి కూడా ఆయనకు లేవు. ఖచ్చితంగా ఈరోజు జగనన్న చెప్పిన తన ఏమైతే చెప్పాడో చెప్పినవన్నీ కూడా చేసి చూపించిన వ్యక్తి, మాట తప్పని వ్యక్తి, ఖచ్చితంగా కూడా ప్రజల విశ్వసనీయతను చూరగన్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన ఒకటే చెప్పాడు, నాకు ఏ క్యాంపెయినర్స్, నా క్యాంపెయినర్స్, నా స్టార్ క్యాంపెయినర్స్ నా అక్క చెల్లెమ్మలి. అంత ధైర్యంగా దమ్ముతో చెప్తున్నాడు. అంటే నేను నా అక్క చెల్లెమ్మలకు న్యాయం చేశాను, వాళ్ళ ఆర్థిక పురోగతికి కానీ వాళ్ళ కుటుంబ పురోగతికి కానీ నేను సాయపడ్డాను, ఖచ్చితంగా కూడా నా అక్క చెల్లెమ్మలు నా వెంటే ఉంటారు అనే ఒక మంచి ఉద్దేశంతో, ఒక నమ్మకంతో ఆయన చెప్పగలుగుతున్నారు. కానీ అదే చంద్రబాబు నాయుడు, ఆయనకి పవన్ కళ్యాణ్ కావాలి, పొత్తులు కావాలి. ఆయన పొత్తులను నమ్ముకున్నాడు. కానీ జగనన్న పొత్తు తన అక్క చెల్లెమ్మలే, తన అక్క చెల్లెమ్మలే తన పొత్తు. తన జగనన్న వదిలిన బాణాలు ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మలు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ అంటారు మీరు పథకాలు బాగా ఇస్తున్నారమ్మా, మీరు అభివృద్ధి ఎక్కడుంది అంటారు. మీరు అభివృద్ధి అనేది ప్రతి విలేజ్లో ఈరోజు చూస్తున్నాం. మనం ఒక విలేజ్కి వెళ్తే ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్స్ అయితేనేమి, రైతు భరోసా కేంద్రం అయితేనేమి, సచివాలయాలు అయితేనేమి ప్రతి దగ్గర కూడా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా విలేజ్ హెల్త్ సెంటర్స్, బెడెడ్ హాస్పిటల్స్ ప్రతి మండల లెవెల్లో కూడా 30-బెడెడ్ హాస్పిటల్స్ ఈరోజు ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. మనం చూస్తే ఈ కడప జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ కూడా పులివెందులకు వచ్చింది. కాకపోతే జగనన్న వల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయండి, 400,000 మంది వాలంటీర్స్ వచ్చారు, 120,000 మంది సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా ఒక హెల్త్ సెక్టర్లోనే 55,000 ఉద్యోగాలు హెల్త్ సెక్టర్లోనే వచ్చాయి. అదేవిధంగా డిఫరెంట్ సెక్టర్స్లో చూస్తే అవుట్సోర్సింగ్లో దాదాపు 600,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. అదేవిధంగా ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1గా ఈరోజు మన స్టేట్ ఉంది. అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఈరోజు జగనన్న ప్రతి ఇండస్ట్రీస్ని ఆకర్షితం చేస్తున్నారు. కడప నగర సమీపంలోని పబ్బాపురం గ్రామ రైతులకు అధికారులు తగిన న్యాయం చేసి వారి భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. స్వాతంత్రం రాకముందు నుంచే తమ పూర్వీకులు ఇక్కడే నివాసం ఉంటున్నారని వారు తెలిపారు. తమ పొలంలోని భూములు ఇనాం భూములు కావడం వల్ల ఆహార కొరత ఏర్పడుతోందని ప్రభుత్వం గుర్తించి 1950లో రైతువారీ చట్టం తీసుకొచ్చిందన్నారు. ఆ మేరకు అప్పట్లో సర్వే చేసి రైతులకు 67%, ఇనాందారునికి 33% అంటూ జీవో జారీ సైతం చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా భూమికి సంబంధించి రైతు పేరున శిస్తు కట్టించుకోవడం జరిగిందని సందర్భంగా చెప్పారు. కాలక్రమంలో 33% భూములు కలిగిన బ్రాహ్మణులు ఈ భూములను టీచర్స్ సొసైటీకి విక్రయించగా తాము మాత్రం భూములను అలాగే ఉంచుకోవడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా భూములను సొసైటీ ప్రతినిధులు ప్లాట్లు వేసేందుకు ప్రయత్నించగా రైతులమైన తాము అడ్డుకోవడం జరిగిందని వారు వివరించారు. రైతుల వాటాను సైతం స్వాధీనం చేసుకునే చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని సందర్భంగా అన్నారు. ఈ స్థల వివాదం కోర్టులో ఉండగానే తమకు ఇంజెక్షన్ ఆర్డర్ సైతం తమ వద్ద ఉండగా దౌర్జన్యకరంగా వ్యవహరించడం ఏమాత్రం తగదన్నారు. ఈ విషయంగా అధికారులు తమకు న్యాయం చేసి తమ భూములు తమకు దక్కేలా చూడాలని కోరారు. మీ పేమెంట్ ఎమ్మెల్యే ఆఫీసులు పోతే ఎమ్మెల్యే ఆఫీసు అసలు
అంటే స్వతంత్రం రాక తలకి నుంచి రైతులే ఉన్నారు ఇక్కడ. ఇది ఇనాం భూమి కావడం వల్ల ఆహార కొరత ఏర్పడతానని, 100 ఎకరాలు ఇనాం దారకుండం వల్ల ఇనాం దారుడు ఒక్కడే సాగు చేయలేక ఆహార కొరత వస్తుందని ప్రభుత్వం గుర్తించి 1950ల రైతు వారి చట్టం తెచ్చింది. తెచ్చి అప్పట్లో రైతులు ఎవరున్నారో వాళ్లకు సర్వే చేసింది. సర్వే చేసి రైతుకు 67% ఇనాం దారుడికి 33% అని అప్పుడు సర్వే మరియు సెటిల్మెంట్ అని ఒక అడంగలు తెచ్చింది సార్. జివో ఆ అడంగల్లో ప్రతి ఒక్క సర్వే నెంబర్కు ఒక రైతును కనపరిచి ఆ రైతుతో శిస్తు కట్టించుకునింది. శిస్తు కట్టించుకొని అతని పేరు రాసింది ఆ పుట్లో ఎవరున్నారని. దాన్ని అడంగల్ పహాని అంటారు. గ్రామ లెక్కల నెంబర్ 3 అంటారు దాన్ని. ఈయన బ్రాహ్మణుసుకు మా ఊరి మీద ఇనాందారుగా గుర్తింపు రావడానికి కోర్టుకు పోయి తెచ్చుకోవడానికి 33 సంవత్సరాలు పట్టింది. ఆయన 72లో నేను తెచ్చుకున్నాను. పబ్బాపురం గ్రామం ఇనాం గ్రామంగా నేను, నాకు 33 సెంట్లు ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 526 నెంబర్ ప్రకారం 1972లో నాకు ఈ గ్రామంపై హక్కు ఇచ్చిందని వాళ్ళకి రిజిస్టర్లో రాపించి ఈ 30 రైతులై అమ్మడం జరిగింది. టీచర్స్ చింతా సుబ్బరాయుడు అనే సొసైటీకి అమ్మడం జరిగింది. సొసైటీ తరఫున వాళ్ళు ప్లాట్ వేసి 5 సెంట్లు అడ్డుకున్నారు. కానీ పబ్బాపురం పొలంలో ఉండే రైతులకు 67 సెంట్లు వస్తుంది, బ్రాహ్మణ్స్కు 33 సెంట్లు మాత్రమే వస్తుంది. బ్రాహ్మణ్స్ అమ్మినారు కానీ రైతులు ఎవరు అమ్మలేరు. రైతులే ప్రతి ఒక్క సుబ్బారావు, మురళీరావు, రాఘవేంద్ర వీళ్ళంతా మా కాడ ఎకరాకు 40 డబ్బులు తీసుకొని వాళ్ళు 33 సెంట్లే మాకు ఆ ఊర్లో హక్కు ఉంది మా వంశ పరంపరమే అని చెప్పి మాకు సైన్ చేసి ఇస్తే అది విఆర్ఓ గారికి ఇస్తే విఆర్ఓ గారు డీటీ సార్కి ఇస్తే డీటీ సార్ సర్వేను పంపించి మా సర్వే చేసిన తర్వాత ఎంఆర్ఓ సార్ మాకు రైతువారి పట్టా ఇవ్వడం జరుగుతుంది. రైతువారి పట్టా వచ్చిన తర్వాత ఆన్లైన్ ఎక్కడం జరుగుతుంది సార్. మాకు దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. వచ్చేసి 67% మాకు 33% సామికి అని చెప్పినారు. ఇప్పుడు కాకపోతే ఏమంటే ఎకరా వేరే వాళ్ళు వచ్చేసి అందరి రైతులందరూ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసినారు వాళ్ళకు మన టీచర్స్ అసోసియేషన్కు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మేము 70 మాది సగం మీది 30% అంటే వాళ్ళు వినకుండా మొత్తం అంతా కబ్జా చేసి దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి మాకు ఫ్లాట్లు ఇస్తున్నారు. టీచర్స్ అసోసియేషన్ నిలబెట్టాల్సిందే మేము కోరుతూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. పొలం నూగు పెట్టింటే 6 ఎకరాలు నూగు పండే పైరు 20 రోజులు కోచాము. అది కూడా డోయర్ పెట్టి దుబ్బేసినారు తీర్మానంగా. ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టులో నుంచి చేసే ఆడ కూడా మా దగ్గర ఉంది. కోర్టులో ఉండేది కూడా కానీ వాళ్ళు బలవంతంగా టీచర్స్ వచ్చి దీన్ని దౌర్జన్యం చేసి ఫ్లాట్లు ఇస్తున్నారు. ఒక 10 మంది దాకా ఉన్నాము. 10 మంది దౌర్జన్యం చేసి వాళ్ళు 1400 మంది మేము దౌర్జన్యం చేసి ఫ్లాట్లు ఇస్తున్నారు. దీని గురించి చర్య తీసుకొని మా భూమి మాకు ఇచ్చేస్తూ మేము న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. 19 ఎకరాల 16 సెంట్లు భూమి ఉంది. కానీ మేము పూర్వం నుండి మా అబ్బాబా తాగాది నుండి కూడా మేము సాగు చేసుకుంటూ పొలం పెట్టుకుంటా ఉన్నాము. పొలం కూడా మాది ఎంజాయ్మెంట్ స్కెచ్ కూడా ఉంది. మన ఆర్డీఓ గారు మల్లవల్ల సార్ అన్నప్పుడు నాకు ఒక లెటర్ ఇచ్చాడు. కానీ ఏది చూపిరు ఇదో ఇది మాకు వాళ్ళు నమ్మరు. మా కోర్టులో కూడా మా మీద కేసు వేసినారు. వాళ్ళ కేసు డిస్ప్యూట్ అయిపోయింది. కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళు 100 మంది తరబడి వస్తారు. మేమేదో బొక్క రైతులము, చిన్న సన్నకారు రైతులము, 4 ముగ్గురం ఉంటే వాళ్ళు మేము ఇప్పుడు కూడా సాగులో ఉన్నాం. సాగులో ఉన్నా కానీ వాళ్ళు వచ్చి వాళ్ళే ఎంప్లాయీస్ వాళ్ళు పిల్లలకు బడులు చెప్పే స్కూళ్ళు చెప్పే వాళ్ళు వాళ్ళకు సోత్రం దారుడు బాబనాయ మీద 33 సెంట్లు వాళ్ళకు వస్తుంది. కానీ రైతు వాట కొనకుండా చేయకుండానే వాళ్ళు ఆ ఎమ్మెల్సీ పేరు చెప్తారు, అవినాష్ రెడ్డి పేరు చెప్తారు, ఆ ఎమ్మెల్యే పేరు చెప్తారు, వీళ్ళందరి పేరు చెప్పి రైతుకు వచ్చి 67 సెంట్లు వాళ్ళు కబ్జా చేస్తున్నారు. బెదిరిస్తున్నారు కేసులు పెడతారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళు మధ్యలో ఇటు చెప్పలేక అటు చెప్పలేక అల్లాడుతున్నారు. 1 ఎకరాల 16 సెంట్లు 20 ఎకరాల భూమి పైన. కానీ మా వాట మాకు కట్టింది స్వామిని అడుగుకుంటాను. అది కూడా వినడంలా దౌర్జన్యం చేస్తాను. అక్రమంగా కేసులు పెడతారు, క్రిమినల్ కేసులు పెడతారు. మాకు పరిష్కారం చేయాల. 67 సెంట్లు తీసుకోమన్నాడు. మాకు రైతుకు 67 సెంట్లు వస్తుంది దీంట్లో. ఎకరా భూమిలో ఎకరాకు 67 సెంట్లు రైతుకు వస్తుంది. కాబట్టి వాళ్ళ 33% ఏ పక్క వచ్చో తీసుకోమని. వాళ్ళకి చెక్కుబందులు రాసి లేదు. ఆ బాబునాయ సోదరందారుడు చెక్కుబందులు కూడా రాసి లేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా సంక్రమించిన ఆస్తి అని రాసినాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నువ్వు మేనల్లునివే, మనవనివే, దత్తపుత్రుని అని చెప్పినా కానీ అతను ఆయన కేసే కొట్టేశారు. వాళ్ళ కేసు డిస్మిస్ అయిపోయింది. కానీ మాకు న్యాయం జరగడం లేదు. మాకు న్యాయం చేస్తే చాలు ఎవరైనా అంతే. ఓకే రైట్. అనంతపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే సిద్ధం ఎన్నికల సమరభేరీకి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున హాజరు కావాలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు.
అనంతపురం సిద్ధం సభలో నేతలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు కడప నగరంలోని పార్టీ కార్యాలయం నుంచి రవి థియేటర్ వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నగర అధ్యక్షులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పేదలు, పెత్తందారుల మధ్య సాగుతున్న యుద్ధానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం సిద్ధం సభ నిర్వహిస్తున్నారన్నారు. మనమందరం కూడా రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని వాగ్దానాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త రాబోయే సైనికుడిగా పనిచేసి పెత్తందారుల ఎత్తుగడల నుంచి పేదవాడికి విజయాన్ని అందించాలని అన్నారు. పేదవాడి కళ్లలో ఆనందం కలకాలం నిలవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. సిద్ధం మహాసభ విజయవంతానికి ప్రతి ఒక్క కార్యకర్త అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు యాత్ర 2 సినిమా రిలీజ్ శుభ సందర్భముగా మన కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రిలీజ్ ఏదైతే యాత్ర 2 సినిమా ఉందో అది జయప్రదం కావాలని చెప్పేసి మన ప్రియతమ నాయకులు, మన కడప జిల్లా ముద్దుబిడ్డ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆయన జీవిత చరిత్రపై తీసిన యాత్ర 1 మరియు ఇప్పుడు ఈ యాత్ర 2 సినిమా, యాత్ర 1 ఏ విధంగా అయితే దిగ్విజయమై కొన్ని కోట్ల గుండెల్లో అది ఒక జైత్ర యాత్ర మాదిరిగా ఏదైతే సాగిందో అదేవిధంగా ఈ యాత్ర 2 సినిమా కూడా జయప్రదమై ఆంధ్ర రాష్ట్ర, తెలుగు రాష్ట్ర ప్రజల్లో వాళ్ళ గుండెల్లో మరొక్కసారి నిలవాలని చెప్పి కోరుకుంటూ, జయప్రదం అవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరియు ఏదైతే మా నాయకులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క ఎన్నో కష్టాలను తెలుసుకొని ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన సీఎం అయిన తర్వాత దానికి పూర్తిగా ఏదైతే ఆయన దానికి 100% దానికి ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు దాదాపుగా నవరత్నాల రూపంలో దానికి ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ 4.5 సంవత్సరాలు ఏదైతే ఆయన ప్రభుత్వం పూర్తి చేసుకుంటున్నారో దానికి శుభ సందర్భంగా ఈ యాత్ర 2 సినిమాని రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరియు దీనికి ఒక పండగలా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరము కలిసికట్టుగా ఈ రిలీజ్ సందర్భంగా దీనికి ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎంతో పండగ వాతావరణంగా మన కడప సిటీలో సురేషన్న గారి ఆధ్వర్యంలో, డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారి ఆధ్వర్యంలో, యువ నాయకుడు అయినటువంటి అహ్మద్ బాషా ఆధ్వర్యంలో, మా బోర్డు మెంబర్ యానాదయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యాత్ర 2 అనేది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి చరిత్ర తర్వాత 1 తర్వాత 2 తీయడం జరిగింది. ఇది ప్రజల గుండెల్లో ఎప్పుడు నిలబడే విధంగా ప్రజలకందరికీ మేలు చేసిన ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ విరివిగా చూసి జగన్మోహన్ రెడ్డి గారికి, మళ్ళీ ఆయన ప్రభుత్వానికి మనమందరము మద్దతుగా నిలబడాలా. ప్రజలందరూ మనకు మేలు చేసినాడు కాబట్టే ఈ సినిమా సారాంశం కూడా అదే. ఈ సారాంశము జగన్ సార్ ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు 1 తీసినారో ఆయన చరిత్రను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 యాత్ర అంతా జగన్మోహన్ రెడ్డిదే. చూడండి ప్రజలంతా, మీకు మేలు చేసింటేనే మాకు ఓటు వేయమన్న నాయకుడు ఎవరన్నా చూసినారా ఇంతవరకు? ఈ భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఒక్కసారి ఆలోచించండి ఆంధ్ర ప్రజలంతా, జగన్మోహన్ రెడ్డి గారు మనకు మేలు చేసినాడు కాబట్టే మనమందరము ఆయనకు తోడుగా ఉండి ఈ సినిమాను కూడా జయప్రదం చేసి మనమందరము ఆయన వెంట నడవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నేతలు, కౌన్సిలర్లు తమ పట్ల అభిమానం, పార్టీ పట్ల ఉన్న విధేయత కారణంగా టీడీపీ నేతలు మభ్యపెట్టినా వారి అనైతిక చర్యలు ఫలించలేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైసీపీ నేత చింతకుంట జయలింగారెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ పెద్దలు తన పేరు ప్రకటించారన్నారు. ఈ కారణంగా తాను ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో తనకున్న బలాన్ని చూసిన టీడీపీ నేతలు తమ పార్టీ వారిని డబ్బుతో ప్రలోభాలకి పాల్పడ్డారన్నారు. అయితే ఎవరూ తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లే ప్రయత్నం చేయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు మొదటిసారిగా విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నానని, రెండవసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీ కౌన్సిలర్లను డబ్బుతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడాన్ని ఎన్నికల కమిషన్, జిల్లా ఎస్పీ, స్థానిక డీఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు పథకాల ద్వారా లబ్ధి చేకూర్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేశారని చెప్పారు. ప్రజలు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ టికెట్ ఇవ్వాలంటే 30 కోట్లు చూపించాలంటున్నారని, ప్రజలకు ఓటుకు 3,000 ఇచ్చి ఓటు వేయమని అడిగే పరిస్థితులు ఉన్నాయన్నారు. అంతే తప్ప ప్రజలకు సేవ చేస్తామని ఓటు అడిగే ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదన్నారు. ఈ సమావేశంలో ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఓటరు మహాశయులు ఏకపక్షంగా నిర్ణయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తా ఉన్నాను. మా పార్టీ జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసినటువంటి, మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలతో పేదరికానికి అనుకూలంగా ప్రయాణం చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వంగా, పేదరికానికి అనుకూలమైన ప్రభుత్వంగా భావిస్తారని, నాకు ఓటేసి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన మరు వెంటనే గడిచిన ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వైనాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ పట్టణాన్ని నీళ్ల సమస్యతో పీడిస్తూ ఉండే ఆ సమస్యను పరిష్కరించి రోజుకొక మారు ఈరోజు ప్రొద్దుటూరులో నీళ్లు ఇవ్వగలుగుతూ ఉన్నాం. పార్కులు అభివృద్ధి చేయగలిగినాం, రోడ్లు వేయగలిగినాం, కాలువ నిర్మించగలిగినాం, కొత్త మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం, కొత్త బస్టాండ్ నిర్మిస్తూ ఉన్నాం, పిల్లల కాలేజీ, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మిస్తూ ఉన్నాం, కాలువల ఆధునీకరణ చేస్తూ ఉన్నాం, కొత్త పైపు లైన్ నిర్మిస్తూ ఉన్నాం, రామేశ్వరం పెన్నారివర్లో నూతన బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం. ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో, అంటే దాదాపుగా ఇళ్ల నిర్మాణాన్ని మొదలుకొని రోడ్లు, కాలువలు, పార్కుల దగ్గర నుంచి మొదలుకొని సంక్షేమ పథకాల వరకు అన్నీ మొదలుకుంటే 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయల సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ నియోజకవర్గానికి ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మా పార్టీ మేము అందించగలిగినాం. ఇంతమంది కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ, మండలాధ్యక్షులు ఉన్నారు, మండల ఉపాధ్యక్షులు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. వారి వారి వార్డుల్లో ప్రతి చోట 70 లక్షలకు 1 కోటి రూపాయలకు 2 కోట్ల రూపాయలకు రోడ్లు కానీ, కాలువలు కానీ నిర్మించగలిగినారు. కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ప్రొద్దుటూరుకు రక్షణగా నిలబడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్త మీకోసం ప్రాణాలకు కూడా తెగించి మీ దగ్గరికి రాగలిగినాం. అనేక రకాల సేవా కార్యక్రమాలతో కరోనా కష్టకాలంలో మేము ఉండగలిగినాం. తెలుగుదేశం పార్టీ లేదు ప్రజలారా. ఈరోజు ఎవరైతే నాకు టికెట్ కావాలా, నాకు టికెట్ కావాలని చెప్పి పోటీ పడుతూ ఉన్నారో, సురేష్ నాయుడు గారు కావచ్చు, వరదరాజరెడ్డి గారు కావచ్చు, లింగారెడ్డి గారు కావచ్చు, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ముక్తియార్ గారు కావచ్చు, ఎవరైనా కానీ, వీళ్ళల్లో ఎక్కడైనా కరోనా సమయంలో కనిపించినారంటే ముక్తార్ ఒకడే కనిపించినాడు, అరా కొద్దో గొప్ప. ఇంకా మిగతా ఎవ్వరే కానీ ఈ ఊళ్ళో కరోనా సమయంలో ఒక్క కేజీ కూరగాయలు పంచలేదు కానీ, ఒక్కరోజుకొచ్చి ఒక వ్యాక్సినేషన్ కానీ, ఒక్కరోజు ఒక కార్యక్రమంలో కానీ పాల్గొనే దాఖలాలు లేవు. అభివృద్ధిలో వాళ్ళు లేరు, సంక్షేమంలో వాళ్ళు లేరు, ఆపదలో వాళ్ళు లేరు, వ్యక్తిగతమైనటువంటి సహాయంలో వాళ్ళు లేరు. 4 సంవత్సరాల 9 నెలల తర్వాత, 6 నెలల ముందు మాత్రమే నాకు టికెట్, నాకు టికెట్ అని వచ్చిన వైనాన్ని ప్రజలు గుర్తించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజల యొక్క కష్టంలోనూ సుఖంలోనూ ఎప్పటికీ మీతోనే ఉండి, మీతోనే జీవించి, మీతోనే మరణించని సంసిద్ధంగా ఉండే వాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన ఈ చేతులే ప్రజలారా. ఇవి సత్యం. నేను ఏ ఒక్క మాట కూడా, మాటలో ఏ ఒక్క పదములో అక్షరం కూడా మీకు నేను అబద్ధం చెప్పలే, అబద్ధం చెప్పను కూడా. ధర్మయుద్ధాన్ని విడనాడి అధర్మ యుద్ధానికి తెరదీస్తూ ఉన్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు. వారు ప్రజాసేవ చేయలే కాబట్టి, ప్రజల మీద నమ్మకం లేదు కాబట్టి,
అధర్మమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఒక్కొక్క మా కౌన్సిలర్ దగ్గరికి పోయి దాదాపు 20 మంది కౌన్సిలర్ దగ్గర విన్నారు, మా పార్టీలోకి రా, నీకు 12.5 లక్ష డబ్బులు ఇస్తాం. ఎంత? 12.5 లక్ష డబ్బులు ఇస్తాం. 12.5 నేను మళ్ళీ చెడ్డవాని అయితే 25 లక్షలు అని చెప్పిందను, 15 లక్షలు అని చెప్పిందను చెప్పడం లే. వారు ఏమైతే చెప్పినారో, ఏమైతే ఆశ పెట్టినారో అదే చెప్తానా. 12.5 లక్ష డబ్బులు ఇస్తాం మా పార్టీలోకి రా అని చెప్పి మా కౌన్సిలర్లను దాదాపుగా 20 మంది దగ్గరికి 16 నుంచి 20 మందిని టచ్ చేసినారు. 4-5 మంది మా కౌన్సిలర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినారు, ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినారు, ఇక్కడి నుంచి దూరంగా తీసుకుపోయే ప్రయత్నం చేసినారు. వాళ్ళు 1-2 రోజుల తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని, లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకున్నాం, ఎమ్మెల్యే గారి వెంట నడవాలనుకున్నాం, మాకు ఈ పార్టీ అంటేనే ఇష్టము, ఎమ్మెల్యే గారు అంటేనే ఇష్టం అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మీద బెదిరింపు, ఫోన్ కాల్స్, ఒత్తిడి చేయడము, మా ప్రభుత్వం వస్తుందనడం, బెదిరించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది సక్రమమైన పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నాయకులకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. మీరు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను డబ్బుతో కొనుగోలు చేసే కార్యక్రమాన్ని విరమించుకోండి. అధర్మమైన యుద్ధాన్ని సమాప్తం చేసి ధర్మమైన యుద్ధాన్ని మీరు ప్రారంభించండి. ప్రజలను విశ్వసించండి. ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నం చేసి గెలిచే ప్రయత్నం మీరు చేయమని కోరుతా ఉన్నా. మా పార్టీ కౌన్సిలర్లు, మా పార్టీ ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా మీరు డబ్బు ఆశ పెట్టినా కూడా రారు. మీరు ఆశ పెట్టినారు, 4-5 మందిని మా వాళ్ళని పిలుచుకుపోయే ప్రయత్నం చేసినారు, మా అనిల్ని పిలుచుకుపోయే ప్రయత్నం, మా చిన్నరాజుని పిలుచుకుపోయే ప్రయత్నం, మా గంజిగుంట ఆంజనేయులు పిలుచుకుపోయే ప్రయత్నం, మా పల్లా సురేష్ని పిలుచుకుపోయే ప్రయత్నము, 4-5 మందిని మీరు ప్రయత్నం చేసినారు. కానీ మీ ప్రయత్నం ఫలించలే. మీ ప్రయత్నం ఫలించదు. ఫలించకపోవడానికి కారణం మా పార్టీ కౌన్సిలర్లకు మా జెండా అంటే గౌరవం ఉంది, రాచమౌళి శివప్రసాద్ రెడ్డిని నాయకుడు అంటే అమితమైన ప్రేమ ఉంది, కాబట్టి ఫలించదు. నా పార్టీ వాళ్ళ యొక్క ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా వాళ్ళకు పెద్దన్నగా నేనుండా, వాళ్ళ యొక్క అన్ని సమస్యలను పరిష్కరించడానికి నేను సంసిద్ధంగా ఉండా. ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, దయచేసి పరాయి పార్టీలకు సంబంధించిన వాళ్ళ నుంచి మీరు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని విరమించి మీ వ్యక్తిత్వాన్ని కూడా వికాసవంతం చేసుకోండి. ప్రజల హృదయాలలో గౌరవంగా ఉండేదానికి మీరు ప్రయత్నం చేయండి అని కూడా మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఎన్నికల కమిషన్కు కూడా నేను ఫిర్యాదు చేస్తూ ఉన్నా. వ్రాత మూలకంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా పార్టీ ప్రజాప్రతినిధులను, కౌన్సిలర్ను ధనం చేత, బెదిరింపుల చేత, ప్రలోభాల చేత వారి వైపు తిప్పుకుండే ప్రయత్నం చేస్తూ ఉండే దానిపైన పోలీసులకు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి దీని మీద విచారణ చేపట్టండి, ఇటువంటి వాటికి పులి స్టాప్ పెట్టండి, ఎన్నికలు ప్రారంభం కాకముందే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లా అని చెప్పి ఎన్నికల కమిషన్కు నేను లెటర్ రాయబోతా ఉన్నా. డిఎస్పీ గారిని ప్రొద్దుటూరులో కలిసి వారి ఆఫీస్కి పోయి చెప్పబోతానా. ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి వారికి కూడా చెప్పబోతా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్న వారందరికీ కూడా. దయచేసి ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని, రాజకీయాలను కలుషితం చేయొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి మీరు పరాయి పార్టీల నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం, బెదిరింపు చేసే కార్యక్రమం, ఒత్తిడి చేసే కార్యక్రమం, ఇంకా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేసినారు మా వాళ్ళ మీద, మా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసినారు. కానీ నేను నా మనుషుల యొక్క గౌరవం కోసం, నా మనుషుల యొక్క భద్రత కోసం ఈ ప్రొద్దుటూరు రాజకీయాలు కలుషితం కాకుండా, హింసాత్మకంగా కాకుండా దానికోసం నేనే అన్నీ సర్దుకొని గౌరవప్రదమైన ప్రయాణమే రాజకీయం చేస్తాను. కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈనాటితో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మీ మనసులతో మీరు సేవా కార్యక్రమాలు కానీ, మీ యొక్క నాయకులతో మీరు ప్రజల్లోకి పోయి మీ గొప్పతనాన్ని చెప్పుకొని, మీ జెండా గొప్పతనాన్ని చెప్పుకొని ఓటు అడిగితే బాగుంటుంది తప్ప పరాయి ఇంటికి వచ్చి మనసులు తీసుకుపోయే ప్రయత్నం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేడైతే విజ్ఞప్తి, మరొకసారి పునరావృతమైతే దండన, దండన, మరొకసారి పునరావృతమైతే దండనే, నేడైతే విజ్ఞప్తి, సెలవు. రాజమండ్రిలో ఈ నెల 11వ తేదీన జరిగే దళిత సింహగర్జన సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. కడప నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు దళిత సింహగర్జన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుత ప్రభుత్వం దళితులకు చెందిన 26 స్కీమ్లు తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు దళితులకు సబ్సిడీ కింద లోన్లు ఇవ్వగా ఈ ప్రభుత్వం ఒక్క లోను కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత చెబుతున్నా వాస్తవానికి పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందన్నారు. వసతి దీవెన, విద్యా దీవెన డిగ్రీ వరకు కుదించారని, దళితులు ఉన్నత విద్యను అభ్యసించకుండా చేస్తున్నారన్నారు.
కడప జిల్లాలో కొత్తగా వచ్చిన మెడికల్ కళాశాలలో సగం సీట్లు అమ్ముకుంటున్నారని, అమ్మఒడి పథకానికి ఎస్సీ సప్లా నిధులు వాడుకోవడం తగదన్నారు. అంబేద్కర్ విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో నిర్మించలేదని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే జీవితం బాగుంటుందని దళితులు భావించారని, తీరా అధికారంలోకి వచ్చాక దళిత వర్గాలు నిరాశ నిస్పృహలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, దళిత నేతలు పాల్గొన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి దారుణంగా దళితుల్ని మోసం చేసే పరిస్థితి, దారుణంగా దళితుల మీద అట్రాసిటీలు, దౌర్జన్యాలు, హత్యలు ఇంకా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రోగ్రామ్స్, మా హక్కులు, మా స్కీమ్స్, మా పథకాలు అయినటువంటి 27 పథకాలు పైగా ఈ రోజున తీసేసిన పరిస్థితుల్లో మేము ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, మళ్ళీ మా స్కీములన్నీ తీసుకురావాలని ఉద్దేశంతో ఈ సింహగర్జన తలపెట్టాం. నిరుపేదలందరికీ కూడా ఉపాధి కల్పించడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి 1 లక్ష సబ్సిడీ నిధులు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాం గారిలో వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా వచ్చినాయి. కానీ ఈయన వచ్చిన తర్వాత ఒక్క రూపాయి నిధి కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా జగన్ బడుగు ఆవాస్ ప్రయోజన్కి కూడా 1 రూపాయి కూడా సబ్సిడీ ఈరోజు వరకు ఇవ్వలేదు. అందరూ వాహనాలు తీసుకుని గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇప్పుడు డిగ్రీ వరకే ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగన్ అన్న వసతి దీవెన, జగన్ అన్న విద్యా దీవెన, ఈ 2 డిగ్రీ వరకు పరిమితం చేసి పీజీలకు తీసేసారు. పీజీలకు తీసేయడం అంటే మీరు ఇంకా పై చదువు చదవడానికి అర్హులు కాదురా దళితులు కానీ, మైనారిటీలు కానీ, బీసీలు కానీ, వీళ్ళెవరూ కూడా మీరు పై చదువులు మీకు డిగ్రీ వరకే, మీ గవర్నమెంట్ సపోర్ట్ చేసే డిగ్రీ వరకే. అరే ఎప్పుడో ఇందిరాగాంధీ కాలం నుంచి పీజీ చదువులకి మరి సహాయం చేస్తూ ఉంటుంటే ఈయన వచ్చి నిర్ద్వందంగా తీసేయడం చాలా మాకు గొడ్డలు పెట్టలాగా అనిపించింది. ఈ కొత్తగా వచ్చిన 5 మెడికల్ కాలేజీలో సగం సీట్లు ఆయన అమ్ముకుంటున్నాడు గొప్ప వాళ్ళకి, సగం సీట్లలోనే రిజర్వేషన్. నేను ఢిల్లీలో ఈ విషయం చెప్తా అంటే చాలామంది ఆశ్చర్యపోయారు, ఏంటి మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ తీసేశాడు మీ ముఖ్యమంత్రి, నిజమేనా అని చెప్పి అడిగిన పరిస్థితి. నిజమేనండి, ఈ పరిస్థితి మాకు అలాగే ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అటువంటి చాలా రాజ్యాంగంకి విరుద్ధంగా ఆయన చేసే పనులన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆయన ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి, బడ్జెట్ నుంచి ఇవ్వలేదు నిధులు. బడ్జెట్ నుంచి అంబేద్కర్కి, అంబేద్కర్ని కట్టాలి, రాష్ట్ర ప్రజల డబ్బులతో కట్టాలి. అంతేగాని ఎస్సీ డబ్బులతో కాదు కట్టేది అంబేద్కర్కి, అది తగిన గౌరవం ఇచ్చినట్టు కాదు రాష్ట్ర ప్రభుత్వం. మడకలవారిపాలెంలో ఒక భూమి ఉంటే అది 60 సంవత్సరాల నుంచి 60 ఎకరాల భూమి వాళ్ళకు ఉంది. ఆ భూమిని ఆ కలెక్టర్ ఎవరంటే సీతారామరాజు అయినా విజయరామరాజు, ఆ కలెక్టర్ తీసుకుని వాళ్ళనేమో ఊరు బయటకు పంపించి, ఊరు బయటే ఇచ్చారు ఇందిరాగాంధీ హయాంలో. వాళ్ళు ఏదో సాగు చేసుకుని పంట చేసుకున్నారు ఊరు అంతాను. ఇంకా ఊరు బయటకు వెళ్ళిపోవాలంటే ఆ భూమిని వాళ్ళకి స్వాధీనం చేస్తే వాళ్ళంటే స్మార్ట్ సిటీ, జగన్ అన్న స్మార్ట్ సిటీ కడతారట. ఎంత అన్యాయం అండి. ఆయన అచ్చన్న గారు, ఆయన ఒక డీడి డిస్ట్రిక్ట్ అధికారి వెటర్నరీ దాంట్లో, ఆయన చనిపోయి ఆయన వెళ్ళి ఆయన అచ్చన్ గారు వైద్యం చేయడానికి కలెక్టర్ గారి ఇంట్లో వైద్యానికి అని వెళ్ళాడు. అప్పటికి ఇంకో డాక్టర్ని తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్తే ఆవుకి వైద్యం, అచ్చన్ గారు అతను వెళ్తే కలెక్టర్ గారి తండ్రి గారికి ఈయన ఇంటిలోకి రావడం అన్నది ఇష్టం లేదు. ఇంట్లోకి రావడం ఇష్టం లేక ఆయన
బయట పెట్టాడు. ఈయన తీవ్ర మనస్తాపం చెంది ఇది కలెక్టర్ గారికి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నా తండ్రి మీద నువ్వు రిపోర్ట్ ఇస్తావా అని చెప్పి అతన్ని అక్కడి నుంచి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఈ కలెక్టర్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ చెల్లదని ఆయన తిరిగి ఇక్కడికి వస్తే అదే కలెక్టర్ ఆ విజయరామరాజు చాలా కులాభిమాని. అతను కులం అంటే ఎస్సీలు అంటే చాలా ద్వేషం, అతనే చంపించాడు. ఇప్పటి వరకు దోషుల్ని ప్రభుత్వం బయటపెట్టలేదు. దీని వెనక చేసిన వాళ్ళు ఎవరన్నది? ఇదంతా ప్లాన్ చేసింది విజయరామరాజు. ఉత్తు పుణ్యానికి శవం చంపేసి 4 రోజులు శవాన్ని కనపడకుండా చేశారు. ఈ ప్రభుత్వంలో ఎన్ని దమనకాండలు దళితుల మీద జరుగుతున్నాయో లెక్కలేదు. ఈ మా ప్రాణం ఈ సంఘటనల పట్ల దహించుకుపోతుంది. అందుకనే ఈ సింహ ఘర్షణ. మా ఆత్మ గౌరవం గురించి, మా ఆత్మాభిమానం గురించి, మా ఆక్రోశం గురించి ఈ సింహ ఘర్షణ రాజమండ్రిలో పెట్టబోతున్నాం. రాజమండ్రిలో 11 ఫిబ్రవరి ఈ సింహ ఘర్షణ పట్టబోతున్నాం. ఖచ్చితంగా ఈ జిల్లాల నుంచి, ఈ రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఒకసారి నేను కూడా వచ్చి పర్సనల్గా పిలవాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోదీ 3వసారి అధికారంలోకి వస్తానంటూ పగటి కల్లోలు కనడం తప్ప అవి కార్యరూపం దాల్చవని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లెలోనే తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం పిట్టలరాముని మాటలను గుర్తుకు తెస్తుందన్నారు. అసలు ప్రజలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని అప్పుల భారత్ చేసినందుక, దేశాన్ని అమ్మకానికి పెట్టినందుక, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచినందుక, దేశంలో నిరుద్యోగం పెరిగినందుక సమాధానం చెప్పాలన్నారు. మణిపూర్లో జరిగిన కీచక పర్వాలు ప్రజలను సమాజంలో తలదించుకునేలా చేశాయని, భారత్ పార్లమెంటుపై దాడులు అరికట్టడం చేతకాని ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం ఖ్యాతి దక్కించుకుందన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన మోదీ ప్రభుత్వం కాలం దగ్గర పడిందని, రానున్న ఎన్నికల్లో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 11 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు అయితే, కేవలం 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. అంటే దేశాన్ని అప్పుల భారత్ చేసినందుకు మీకు 3వసారి అధికారం ఇవ్వాలా? ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టేందుకు మీకు అధికారం ఇవ్వాలా? మీకు ఓట్లు వేయాలా? ఇండియా ఈజ్ ఫర్ సేల్. భారతదేశాన్ని అమ్మేస్తున్నారు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు అయిన కాడికి అమ్మేస్తున్నారు. కుటుంబ నియంత్రణ శ్లోగన్ ఉన్నట్టు మాకిద్దరు, మేమిద్దరు, మేమిద్దరము, మాకిద్దరు ఉన్నట్లు ఇద్దరు అమ్మేవాళ్ళు గుజరాతీలు, ఇద్దరు కొనేవాళ్ళు గుజరాతీలుగా తయారైంది దేశం. నరేంద్ర మోడీ, అమిత్ షా అమ్మేవాళ్ళు, ఆదాని అమ్మాని కొనేవాళ్ళు. కాబట్టి ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టేందుకు మీకు ఓట్లు వేయాలన్నా? 3వది జీడిపి. గ్యాసు డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నందులకు మీకు ఓట్లు వేయాలన్నా? గతంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర $140 ఉన్నప్పుడు ఇక్కడ 50 రూపాయలకు డీజిల్ పెట్రోల్ డీజిల్ లీటర్ డీజిలు, 70 రూపాయలకు లీటర్ పెట్రోలు, 420 రూపాయలకు గ్యాస్ సిలిండరు సరఫరా చేస్తే ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో గణనీయంగా ముడిచమురు ధర తగ్గిపోతే ఇక్కడ ధరలు పెంచుతారా? దీనికోసం మీకు ఓట్లు వేయాలనా? 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయకుండా, దానికోసం మీకు ఓట్లు వేయాలనా? ఒక చిన్న రాష్ట్రం మణిపూర్లో దాదాపు 6 నెలలు పైనగా ఇప్పటికీ శాంతి భద్రతను కాపాడలేకపోతున్నారు. మానవ ఇతిహాసంలోని కనీవినిరుగని దుశ్శాసన పర్వాలు, కీచక పర్వాలు, అరాచకాలు మణిపూర్లో జరిగితే ఇంతవరకు ప్రధానమంత్రి హోదాలో అక్కడ పర్యటించడానికి ధైర్యం లేదు. అక్కడ ఉండేది మీ బీజేపీ ప్రభుత్వమే, కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వమే, మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వము ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వంగా తయారైంది. దీనికోసం మీకు ఓట్లు వేయాలనా? ఆఖరికి 5 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్నటువంటి పార్లమెంటు మీదనే దుండగులు దాడి చేస్తే కాపాడుకోలేని మీ ప్రభుత్వం ఈ దేశ సరిహద్దులను ఏం కాపాడుతుంది? అందుకోసం మీకు ఓట్లు వేయాలనా? దేశ ప్రజలకు అచ్చే దిన బదులు చచ్చే దినాలు దాపరించాయి, దానికోసం మీకు ఓట్లు వేయాలనా? సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ జరుగుతూ ఉంది, దానికోసం మీకు ఓట్లు వేయాలనా? దేనికి ఓట్లు వేయాలి? ఎందుకు మీకు 370 సీట్లు వస్తాయి?
కాబట్టి ఈసారి కేంద్రంలో రాబో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ ఓటమి తప్పదు తప్పదు తప్పదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా సాధికారకతకు అర్థం చెబుతూ ప్రతి పథకాన్ని మహిళలకు వర్తించేలా సీఎం చర్యలు. ముఖ్యమంత్రి మహిళాభివృద్ధికి కొనియాడిన వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శశికళారెడ్డి. వైసీపీ నేతలు కౌన్సిలర్లు తమ పట్ల అభిమానం, పార్టీ పట్ల ఉన్న విధేయత కారణంగా ఫలించని టీడీపీ నేతల అనైతిక చర్యలు. ప్రొద్దుటూరు టీడీపీ నేతల ప్రలోభాలపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తానంటూ కంటున్న పగటి కలలు కార్యరూపం దాల్చవు, ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.